అంతరిక్ష యాత్రలంటే ఆషామాషి కాదు, అన్ని స్పెషల్గానే తయారు చేసుకోవాలి. అందులో మనుషులకు అతి ముఖ్యమైన ఆహారం సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా రష్యా అమెరికా అంతరిక్షాన్ని ఏలాయి. ఆ దేశాలకు స్పేస్ ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు. అయితే త్వరలో ఇండియా గగన్యాన్ అంతరిక్ష యాత్రను చేపట్టబోతుంది. మరి మన వాళ్ళు ఏం తింటారు? అమెరికా రష్యా వాళ్ళు తయారు చేసుకునే స్పేస్ ఫుడ్ మన వాళ్లకు సరిపడదు. అందుకే మైసూరులోని మన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ భారత వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా ప్యాకింగ్ ఫుడ్ను తయారు చేసింది. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు అక్కడ తీసుకునే ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉంటూ అన్ని రకాల పోషకాలు కలిగి ఉండడం తప్పనిసరి. అందుకని మన స్పేస్ ఫుడ్లో ఆవకాయ పచ్చడి, చికెన్ కుర్మా, బిర్యానీ, మూంగ్ దాల్ హల్వా వంటి 40 పదార్థాలను సిద్ధం చేశారట. ప్రత్యేకంగా వివిధ రకాల దేశీయ ఆహార పదార్థాలను తయారు చేశామని ల్యాబ్ అధికారులు వెల్లడించారు. ఒక్కో వంటకాన్ని 4 పొరలు ఉండే బుల్లి ప్యాకింగ్ కంటైనర్లలో నిల్వ చేస్తారు. ఒక్కసారి ఓపెన్ చేస్తే తినేయాల్సిందే, మరోసారి తినడానికి కొంత అట్టి పెట్టుకునే వీలుండదు. స్పేస్ లోకి వెళ్లే భారతీయ వ్యోమగాముల కోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసేందుకు 1 సంవత్సర కాలం పట్టిందట. ప్రస్తుతం అంతరిక్షంలోకి వీటిని వేడి చేసేందుకు ఉపయోగించే ఫుడ్ వార్మర్లను తయారు చేసే పనిలో నిమగ్నమైనారు.